అందరూ కూడా చెప్పింది కాబట్టి ఆ ప్రకారం పోతే ఎక్కువ శాతం మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ప్రకారంగా ముందుకు పోవాలి తర్వాత ఏవైతే మిగతా మార్గదర్శకాలని మీరు చూసిన నిన్న మొన్న పేపర్లలో ప్రజలు కూడా చూస్తున్నారు సేమ్ కేంద్రం ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా మనం ముందుకు పోతాం ప్రైవేట్ ఆఫీసులు 1/3% తోని ఆధార్ చేసుకోవచ్చు గవర్నమెంట్ కార్యాలయాన్ని పనిచేస్తాయి ఇందులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 100% పనిచేస్తుంది దానికి ఏం మినహాయింపు లేదు అది ఇక్కడున్నా కూడా మన కొంత రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది కాబట్టి 100% అవి పనిచేస్తాయి రేపటి నుంచి భూముల అమ్మకాలు కొనుగోళ్లు యథాతథంగా చేసుకోవచ్చును అక్కడ కూడా కరోనా నిబంధనలు పాటించాలి భౌతిక దూరం పాటించే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ ప్రకారంగా రిజిస్ట్రేషన్ మట్టుకు రేపటి నుంచి కంప్లీట్గా వస్తుంది ఇసుక మైనింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభిస్తారు రేపటి నుంచే ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగాలంటే ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి అవి జరగాల్సిన అవసరం ఉంటుంది అట్లానే ఆర్టీఏ ఆఫీసులు రవాణా రంగానికి సంబంధించిన ఆఫీసులు అంతా కూడా పనిచేసుకోవచ్చును దానికి రెడ్ జోన్ కూడా లేదు అక్కడ పనిచేసుకోవచ్చు వాళ్ళు మొత్తం వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లు అవన్నీ యథాతథంగా అమలు చేయబడతాయి దానిలో ఎటువంటి అంశాలు లేవు ఆ రకంగా పనిచేసుకోవచ్చు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అయితే రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా జరుగుతాయి ఈ విధంగా మనం ముందుకు పోదాం తర్వాత విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి పరీక్షలు మధ్యలో ఆగిపోయినాయి 3 పరీక్షలు జరిగినాయి 8 పరీక్షలు జరగవలసింది ఆ 8 పరీక్షలు నిర్వహిస్తాం ఇంతకుముందు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినారు సో హైకోర్టు ఏ నిబంధనలు చెప్తే ఆ నిబంధనలు ఫాలో చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం చేయాలి ఎందుకంటే మనకు 2500 వరకు ఇంచుమించుగా సెంటర్స్ ఉన్నవి వాటిని అవసరమంటే 5000 చేస్తాం 5500 చేస్తాం తక్కువ విద్యార్థులు ఒక హాల్లో 15-20 మంది మాత్రమే విద్యార్థులు ఉండేటట్టు ఈ భౌతిక దూరం పాటించేటట్టు హాల్స్ అన్ని శానిటైజ్ చేసేటట్టు అట్లానే ఆ పిల్లలకు వాళ్లకు శానిటైజేషన్ కానీ మాస్కులు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి విద్యాశాఖ మంత్రి గారు స్టెప్స్ తీసుకుంటారు ఆ రకంగా కేబినెట్ ఈరోజు డిసైడ్ చేసి మన అడ్వకేట్ జనరల్ గారికి ఆదేశాలు ఇచ్చింది ఇమీడియట్గా కోర్టులో అప్లై చేయమని చెప్పినాం సీజే గారు ముందు అప్లై చేసి పర్మిషన్ తీసుకోమన్నాం కోర్టు కూడా మాకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి భావిస్తూ ఉన్నాం వెంటనే తీసుకొని ఇక్కడ పిల్లలు టెన్షన్లో ఉన్నారు పాపం వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు కూడా అన్ని జాగ్రత్తలు వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం తీసుకుపోతాం తీసుకొస్తాం వాళ్ళ ధనవంతుల పిల్లలు ఉంటే స్పెషల్ పాసులు వాళ్ళ కార్లకు కూడా ఇస్తాం ఇవన్నీ ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఎస్సీ పరీక్షలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖచ్చితంగా మే నెలలోనే కంప్లీట్ చేస్తాం ఎందుకంటే దాని నుంచి చాలా సిలబస్లు అన్నీ అడ్వాన్స్ ఏంటి ఆధారపడి ఉంటాయి ఇంటర్మీడియట్ కానీ అడ్మిషన్స్ కానీ వివిధ వ్యవహారం అంతా ఉంటుంది ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి ఈరోజు ఆదేశాలు ఇచ్చినాం ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి దాని ఇన్విజిలేషన్ పేపర్లు దిద్దే కార్యక్రమం దాని ఏమంటారు వాల్యుయేషన్ ఇన్విజిలేషన్ వాల్యుయేషన్ ఆ పేపర్లు దిద్దే కార్యక్రమం కూడా కాలేజీలోకి వెళ్ళి చాలవలే కదా బయటకు వచ్చి మర్చిపోయాను సో ఆ వాల్యుయేషన్ స్పాట్ వాల్యుయేషన్ కదా పేపర్లు దిద్దే కార్యక్రమం అది ఈజీగా ఆ కార్యక్రమం ముమ్మరంగా రేపటి నుంచే చేపడతారు కాబట్టి దాన్ని కూడా ముగిస్తాం సో ఆ విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ మాడ్యూల్ ఈరోజు హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా ఏదో చెప్పినారు కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టినారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు వారికి ఒక సబ్ కమిటీ కూడా ఉంది క్యాబినెట్ సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ కూర్చొని దాన్ని ఫైనల్ చేస్తారు ఎందుకంటే సిలబస్ ఎట్లా కంప్లీట్ కావాలా ఎంతవరకు ఆధార్ కావాలా రేపు ఎట్లా